ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కోలాహలం నెలకొంది. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన సందర్భంగా యువరాజుకు మద్దతుగా అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలంతా తరలివచ్చారు. రాహుల్ తన పేపర్స్ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మొత్తం 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రాహుల్ అభ్యర్థిత్వాన్ని సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సమర్థించారు. ఎన్నికల్లో ఇంతవరకు ఎవరు నామినేషన్ వేయనందున ఆయన ఎన్నిక లాంఛనం కాబోతోంది. ఇవాళ సాయంత్రం నామినేషన్ల గడువు ముగిశాక ఎన్నికపై అధికారిక ప్రకటన రాబోతోంది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్యాడర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. మంచి ఆలోచనతో, చిత్తశుద్దితో, నిజాయితీతో, నిస్వార్థంతో దేశానికి సేవ చేసుకున్న రాహుల్ గాంధీ గారికి యావత్ భారతదేశంలో సంపూర్ణ మద్దతు ఉంది. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు జరగబోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ మధ్య జరిగిన ఎన్నికల ఫలితాలు కొంత యాంటీ ఇన్కంబెన్సీ, కొన్ని కాంబినేషన్ సర్కమ్స్టాన్సెస్, అది రాహుల్ గాంధీ గారికి ఆపాదించలేము. వారు వచ్చిన తర్వాత 2019లో ఢిల్లీలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. 2019 ఎన్నికల్లో దేశమంతా కూడా ఒక యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించడంలో గాని, అన్ని వర్గాలను కలుపుకొనిపోవడంలో గాని, అన్ని వర్గాలను అభివృద్ధి చేయడంలో గాని అది కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైనటువంటిది. ఈరోజు మళ్లీ అందరి నోట వినిపిస్తున్నటువంటి మాట ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆ దిశలోనే ఈరోజు తను చేస్తున్నటువంటి ప్రయత్నంలో, ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడిగా నామినేషన్ చేసిన తరుణంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇందిరాగాంధీ యొక్క ఆశయాలను, రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలను తప్పకుండా రాహుల్ గాంధీ గారు ముందుకు తీసుకుపోయే విశ్వాసం అందరికీ ఈరోజు ఉన్నది. ప్రధానమంత్రి అటువంటి వాడు పూణే వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు ఇది మా పార్టీ ఎలక్షన్స్ లో అవి దమ్ముంటే పూణే వాళ్ళను కాంటాక్ట్ చేయమను, నామినేషన్ ఏమను కాంటాక్ట్ చేస్తే తెలుస్తుంది. అంతేగాని ఊరికేనన్నా ఇది ఎలక్షనే కాదు, ఇది సెలక్షన్ అని అనడం ఇది. వాళ్ళ ఎలక్షన్స్ కూడా జరిగినాయి, ఇది బీజేపీలా మేము ఎప్పుడన్నా మాట్లాడినామా? అది పార్టీ అఫేర్. మా పార్టీ అఫేర్ లో అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుందంటే గుజరాత్ లో రాహుల్ గాంధీ గారు ఏదైతే తిరగడం, మాట్లాడడం, ప్రజలలో వస్తున్నటువంటి విశ్వాసం కాంగ్రెస్ వైపు చూసి ఆయన దానికి భయపడిపోయి ఇవాళ పూణే వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాడు అంటే ఆయన లెవెల్ ఎంత తగ్గిపోయిందో, ప్రధానమంత్రి ఏదైతే స్టేచర్ ను తగ్గించుకుంటానేది నా ఉద్దేశం. ఏదైనా ఇది మా పార్టీ వ్యవహారం, మేము మా నాయకుని ఎన్నుకుంటాం. రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా కావాలని, భారతదేశానికి నాయకత్వం వహించాలని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి స్వచ్ఛందంగా అందరు రావడం జరుగుతుంది. తెలంగాణ నుంచి ఇది చాలా చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ ఎన్నికల ప్రక్రియలో రాహుల్ గాంధీ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు, వారు ఈ రోజు నామినేషన్ అయిపోతున్నారు, వారిని బలపరుస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రోజు మనం చూస్తున్నాము. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇక్కడ గుజరాత్ నుంచి అస్సాం వరకు, భారతదేశం నుంచి ప్రతి నలుమూలల నుంచి వచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నామని అందరు కూడా ఈ రోజు చెప్పడం జరుగుతుంది. కొత్త తరం రావాల్సి వస్తుంది, అందులో ఆయన ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయింది ఆయన ఎంపీగా పనిచేస్తూ. ఆయన ఎప్పుడో ఇది కావచ్చు, కానీ అసలు కాదలుచుకోలేదు. హీ వాంటెడ్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ తో ఎంతో నిస్వార్థమైనటువంటి సేవ, ఎక్కడ ఏం జరిగినా వాళ్తున్నాడు. మన మహారాష్ట్రానికి, తెలంగాణ కూడా రావడం జరిగింది. మరి ఎన్నో సార్లు వచ్చి సమస్యల్ని కూడా పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు, చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కాబట్టి ఆయనలో వచ్చిన మార్పు మేమే కాదు, దేశం అంతా చూస్తుంది. ఒక క్రియాశీలక నాయకుడు మాకైనా తప్పనిసరిగా మా పార్టీని నడిపే అర్హత ఉన్నటువంటి వ్యక్తి. మరి చాలా అవసరం ఈ రోజులో ఈ మార్పు. Step in his quest for serving the people through the Congress Party as his chosen vehicle. Sir, one thing, sir, why do you have to say on Maharashtra?
Congress President Shrimati Sonia Gandhi has served the Congress Party and through the Congress Party the country for the last 19 years. This is yet another step forward in that direction where Rahul Gandhi will carry on the great traditions of the Congress Party. రాబోయేటువంటి రోజుల్లో దేశానికి సరైనటువంటి నాయకత్వం కేవలం కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది. దాంట్లో యువ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రత్యేకంగా యువతరంకు సంబంధించినటువంటి ఆకాంక్షలను అర్థం చేసుకునేగలిగినటువంటి నాయకుడిగా రాబోయేటువంటి రోజుల్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో కానీ అనేక రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా తెలంగాణలో కూడా ఖచ్చితంగా పార్టీ అధికారానికి తీసుకొని రావడానికి అన్ని విధాలా మేము పనిచేయడానికి తయారుగా ఉన్నాం. ప్రజలు కూడా వేచి ఉన్నారనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేయాలి. గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వంలో చేరడానికి అవకాశం ఉన్నా చేరకుండా ప్రజల పక్షాన, ప్రజల కోసము, ప్రజల ఇబ్బందులను, ప్రజల అనుభవాలను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో దేశమంతా తిరుగుతూ అన్ని వర్గాలను కలుసుకొని చర్చిస్తూ ఈ దేశం గురించి గత 15 సంవత్సరాలు విస్తృతంగా తిరిగిన ఈ రోజు ఎన్నిక కాబోతున్న మొట్టమొదటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను భావిస్తాను.